మీరు వివేకంతో జీవించాలంటే మీరు జీవిస్తున్న ఈ భూమితో మీకు స్పర్శ సంబంధం ఉండాలి. భూమితో స్పర్శలో ఉండడం వల్ల మీ ఆరోగ్య ప్రక్రియ అంతా సంపూర్ణంగా ఉంటుంది. అలా చేయడానికి ఏదైనా మార్గం ఉందా అంటే ఉన్నాయి. మనం చేయగలిగిన కొన్ని ప్రత్యేక పద్ధతులున్నాయి. మేము మీకు ఈ పదార్థాన్ని అందజేస్తాం. ఆరోగ్యం, శ్రేయస్సు పరంగా అద్భుతమైన ప్రయోజనాలను మీరు చూడగలుగుతారు. భౌతిక సృష్టిలో మీకు అతి సన్నిహితమైంది మీ శరీరం. ఈ శరీరం అంటే ఈ భూమిలో ఒక చిన్న తునక మాత్రమే. మీరు ఈ భూమి నుండి బయటపడ్డ ఒక చిన్న శకలం. ఇప్పుడు మీరు ఏదో అటూ ఇటూ ఆటలాడుతున్నారు. కొద్ది కాలం తర్వాత మీరు ఒక మట్టి ముద్దగా మారిపోతారు. మీ గురించి మీరు చేసుకున్నవేవో ఊహించుకుని నిజమే అని నమ్మొచ్చు, కానీ అది వాస్తవం కాదు. ప్రాథమిక విషయం ఇది. ప్రస్తుతం మీరు కూర్చున్న ఈ మట్టి నుండే మీరు పుట్టారు అనే విషయాన్ని మిమ్మల్ని పాతిపెట్టే వరకు సహజంగా మర్చిపోతూ ఉంటారు. మీరు వివేకంతో జీవించాలంటే మీరు జీవిస్తున్న ఈ భూమితో మీకు స్పర్శ సంబంధం ఉండాలి. ఈ రోజుల్లో మనకు ఈ స్పర్శ సంబంధం పోయింది కాబట్టి కొన్ని విధానాల్లో అస్తవ్యస్తమైంది. ఈ కారణంగా అనారోగ్యానికి, బలహీనతకు, చివరికి ఈ వ్యవస్థ అంతా అస్థిరమైపోవడానికి దారితీస్తోంది. మన దేహంలోని పంచభూతాల సమగ్రతను బలపరచడం అన్నది చాలా ముఖ్యం. అయితే అలా చేయడానికి ఏదైనా మార్గం ఉందా అంటే అవును, మనం చేయగలిగిన కొన్ని ప్రత్యేక విధానాలున్నాయి. ఈ పదార్థాన్ని మీకు అందజేస్తాం. దీన్నే తాయి మన్ను అంటారు, అంటే పుడమి తల్లి అన్నమాట. ఇందులో 5 రకాల పదార్థాలున్నాయి. దాదాపు 50% మట్టి ఉంటుంది. ఇంకా కొద్దిగా పెసరపిండి, గ్రీన్ గ్రామ్ ఫ్లవర్, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం, కొద్దిగా కుంకుడుగాయ పొడి, ఇంకా మరో మూలిక ఇందులో కలిసి ఉన్నాయి. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ హెర్బ్ ఇన్ దట్ ఆల్ టుగెదర్. మీరు దీన్ని రాసుకోవచ్చు. మీకు తగినంత సమయం ఉంటే మీ శరీరం అంతటా దీన్ని పూసుకోవడం ఉత్తమం. అలాగే సాధన చేయండి. ఆ తరువాత సబ్బును ఉపయోగించకుండా స్నానం చేయండి, ఎందుకంటే ఇదే సబ్బులా పనిచేస్తుంది. ఇందులో కుంకుడుకాయ పొడి, ఇంకా ఇతర పదార్థాలున్నాయి కదా. శరీరం మీద కొద్దిగా పచ్చకర్పూరం వాసన మిగిలే ఉంటుంది. ఎన్నో విధాలుగా ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. ఇది మీ శరీరంలోని రంధ్రాలను పూర్తిగా తెరుచుకునేలా చేస్తుంది. మీరు ఇలా చేశాక కనీసం 2-3 గంటల పాటు ఇతర క్రీము గాని నూనె గాని ఏమీ రాయకండి, ఎందుకంటే శరీరం అంతా శ్వాస తీసుకోవాలి. శ్వాస కేవలం మీ ముక్కు ద్వారానే కాదు, మీ శరీరంలోని ప్రతి రంధ్రం శ్వాస తీసుకోవాలి. అవి శ్వాస ఎంత చక్కగా తీసుకోగలిగితే మీ చుట్టూ ఉన్న వాటితో మీకు అంత చక్కగా అనుసంధానం ఏర్పడుతుంది. మీరు శరీరాన్ని శ్వాస తీసుకొనిస్తే మీ శక్తి శరీరం చక్కగా పరిణితి చెందుతుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా కెమికల్ను మీ చర్మంపై ఉపయోగిస్తే సహజమైన ప్రతిచర్యగా ఆ రంధ్రాలు మూసుకుపోతాయి. మీరు సబ్బు రుద్దుకుంటున్నప్పుడు ఇదే జరుగుతుంది, అవి మూసుకుపోతున్నాయి. సరే, అది అవసరమైతే మీ శరీరం ఓ ప్రత్యేక పరిస్థితిలో ఉండి మీకు సబ్బు ఉపయోగించాలనిపిస్తే పర్వాలేదు. ఖచ్చితంగా ఈ విధంగానే ఉండాలనేమీ లేదు, కానీ సహజంగా దాని పట్ల స్పృహతో ఉండాలి. ఏవైనా జిగురుగా నూనెగా ఉండేవి కూడా రంధ్రాలను మూసుకునేలా చేస్తాయి. ఏదైనా కెమికల్ ఉపయోగించడం ద్వారా కూడా శరీరం ముడుచుకుపోయి ఆ రంధ్రాలు మూసుకుపోతాయి. కాసేపటి తర్వాత తెరుచుకుంటాయి, కానీ ఆ సమయంలో మూసుకుపోతాయి. ప్రత్యేకించి మీరు చన్నీటి స్నానం చేస్తున్నట్లయితే మీ శరీరం తెరుచుకుని మీ శరీరం నీటిని గ్రహించాలి. దీనినే మీరు సబ్బుగా కూడా ఉపయోగిస్తే మీకు కావలసినంత పూసుకుని దాన్ని నీటితో కడిగేసుకోవచ్చు. శరీరంలో వచ్చే మార్పును మీరు గమనించగలరు, ఎందుకంటే ఇది మీ శరీరాన్ని పంచభూతాలకు తెరుచుకునేలా చేస్తుంది. Because of the way it opens you up to the elements. కానీ మీకు అదంతా సాధ్యం కాకపోతే, మీకు కొద్ది సమయమే మీ సాధనకుంటే అప్పుడు మీరు రాసుకోవలసిన ప్రదేశాలు మీ అరికాళ్ళు, ఇది చాలా ముఖ్యం, మీ అరచేతులు, మీ నాభి చుట్టూ, అనాహతం, మీ పక్కటెముకలు కలిసే చోటు, గొంతు గుంటలో లేదా గొంతంతా, ఇంకా నుదుటి మీద ఇక్కడే పెట్టుకోవచ్చు లేదా నుదురంతా రాసుకోవచ్చు.
మీరు కావాలనుకుంటే ముఖమంతా రాసుకోవచ్చు. అదంతా మీ అనుకూలాన్ని బట్టి చేయొచ్చు. మీరు పని చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఎవరైనా మిమ్మల్ని మీ మొహం మట్టితో ఉండడం చూస్తారు కాబట్టి అలా సాధ్యం కాకపోవచ్చు. ఊరికే దాన్నిలా విభూది ఎలా పెట్టుకుంటాం ఆ విధంగా పెట్టుకోండి, మీ సౌకర్యం ప్రకారం చేయండి. కానీ కనీసం నెలకు ఒకసారి, లేదా వారానికి ఒకసారి, లేదా ఎప్పుడు కుదిరితే అప్పుడు శరీరం అంతా పూసుకుని చేయండి. మీరు కనీసం పక్షానికి ఒకసారి చేయగలిగితే, ద సైకిల్ ఆఫ్ ద మూన్, దట్ ఈస్ అంటే ఒకసారి అమావాస్య నుండి పౌర్ణమిలోపు, మళ్ళీ పౌర్ణమి నుండి అమావాస్యలోపు, అంటే ప్రతి 14-15 రోజుల్లో కనీసం ఒక్కరోజు మీరు ఆపాదమస్తకం ఇది పూసుకుని 2-3 గంటల పాటు చేయగలిగితే ఆరోగ్యపరంగా, శ్రేయస్సు పరంగా అద్భుతమైన ప్రయోజనాలను మీరు చూడగలుగుతారు.